ఒబేసిటీ అనేది ఇంతకుముందు ఏదో ఫిజికల్ అపియరెన్సు దానివల్ల ఒకలాంటి ఇబ్బంది అనేది కాదు, అదొక మెడికల్ ప్రాబ్లం, ఒక జబ్బులాగా పరిగణించాలని చెప్పేసి WHO కూడా చెప్పింది. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఒబేసిటీ చాలా ముఖ్యమైనది. ఒబేసిటీ అనేది ఒక పాండమిక్, అంటే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా సరే టీవీలు, ఎక్కడ చూసినా వీడియో గేమ్స్, ఎక్కడ చూసినా మన దగ్గరకే ఫుడ్ రావడం, ఎక్కడ మనకు ఎక్కడ కూడా వెళ్ళడానికి ప్లేస్ లేకపోవడం, ఈ మోడరైజేషన్ అర్బనైజేషన్ కానీ మనకుండే అలవాట్లు కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే మనం ఫిజికల్గా యాక్టివ్గా చేయకపోవడానికి బిజీ షెడ్యూల్ కానీ, ఇది మనల్ని చాలా రకంగా మనం సిడెంటరీ లైఫ్ స్టైల్కి ఉంటూ ఆ ఒబేసిటీకి దారితీసే అవకాశాలుగా మారే మనం తినే ఆహారం కానీ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ కూడా చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కడైనా సరే అన్నీ కూడా బటన్ నొక్కితే మన పనులన్నీ అయిపోతున్నాయి. సో అప్పుడు మనకు ఎక్కువగా క్యాలరీస్ అనేది ఖర్చు చేయకుండా, నడక అనేది లేకుండా మనం ఫిజికల్గా ఆల్మోస్ట్ ఇనాక్టివ్ అయిపోతున్నాం. ఇది ఒక్కరి సమస్య కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇదే సమస్యగా మారింది. సో అందుకే ఒబేసిటీ అనేది మనము కోరి తెచ్చుకున్న ప్రాబ్లమే, అందుకే దాని తగ్గట్టుగా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఒబేసిటీ యొక్క ప్రభావం ఖచ్చితంగా మనకు నాట్ ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్, ఏదో లావుగా ఉన్నాము నడవడం కష్టమవుతుందనే కాకుండా రకరకాలుగా మెడికల్గా అలాగే ఫిజికల్గా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. మీరు గమనించినట్టయితే బాగా ఒబేస్ ఉన్న వాళ్ళలో బీపీ ఎక్కువగా ఉంటుంది, అలాగే డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఇన్సులిన్ అనేది ఉన్నా సరే ఇన్సులిన్ ప్రాపర్గా పనిచేయకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఆ విధంగా వాళ్ళు లావుగా ఉండడంతో షుగర్ కూడా వచ్చే అవకాశం చాలామందిలో ఉంటుంది. Type 2 డయాబెటీస్ ముఖ్యంగా ఒబేసిటీ వాళ్ళలో వస్తున్నాయి. ఈ ఒబేసిటీ ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ చూసినట్టయితే చాలా రకాలుగా జంక్ ఫుడ్ కానీ ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ అనేది వాళ్ళు తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, ఫిజికల్గా ఇనాక్టివ్ కావడం వల్ల. సో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఒబేసిటీ వల్ల మనకు బీపీనే కాకుండా డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా కామన్గా ఉంది, ఎస్పెషల్లీ ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో. అదేవిధంగా చూసినట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ కొవ్వు బాడీలో ఎక్కువ ఉండడం వల్ల అది వెజల్స్లో చేరుకుపోయి హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ ఒబేసిటీ వల్ల హార్ట్ అటాక్స్ ఎలా ఉన్నాయో, ఈ ఊబకాయం వల్ల గొరక అనేది చాలామందిలో ఈ సమస్య మనం గమనిస్తున్నాం. ఇంతకుముందు గొరక పెడుతూ నిద్రపోతుందంటే చాలా హ్యాపీగా నిద్రపోతుండు, అరే చాలా రిలాక్స్గా ఉన్నారనుకుంటాం, కానీ అది ఒక గొరక కూడా ఒక రోగానికి లక్షణమే. ఎలాగైతే ఛాతిలో నొప్పి ఆయాసము లక్షణాలు, అలాగే ఈ గొరక అనేది మంచిది కాదు. ఈ గొరక వల్ల కూడా వాళ్ళకి ఈ యొక్క శ్వాస ఇబ్బంది, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంటాం. గొరక వల్ల శ్వాస ఇబ్బంది కావడం, ఆ విధంగా హార్ట్పై కూడా ప్రభావం పడడము, లంగ్స్ పరంగా కూడా ప్రభావం పడడం అనేది మనం కామన్గా చూస్తూ ఉన్నాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అనేది ముఖ్యంగా గమనించినట్టయితే వీళ్ళలో బీపీ శాతం ఎక్కువగా ఉంటుందని, అలాగే హార్ట్పై ప్రభావాలు కూడా ఎక్కువగా పడుతున్నాయని మనకు స్టడీస్ చెప్తూ ఉన్నాయి. సో ఈ ఊబకాయం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అనేది కామన్గా ఉంది, అది మనము నేను గమనించాలి. ఎవరికైతే స్నోరింగ్ ఉంటుందో ఆ పరంగా స్లీప్ స్టడీని టెస్ట్ చేసుకొని ఇది నిర్ధారణ చేయాలి. సో ఇవన్నీ కూడా మెడికల్గా లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు ఉండే సమస్యలే. అదే కాకుండా మెకానికల్ సమస్యలు అంటే మోకాల నొప్పులు, ఆస్టియోఆర్థ్రైటిస్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, స్పాండిలోసిస్, అలాగే మనం చూసినట్టయితే ఈ ఊబకాయం వల్ల మనకు రకరకాల హెర్నియా ప్రాబ్లమ్స్ మన కడుపులో అదేవిధంగా వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనకు చూసినట్టయితే ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు బోన్ స్ట్రెంత్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఊబకాయం వల్ల ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ వెయిట్ తగ్గితే మోకాలు నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది, వెయిట్ తగ్గితే నడు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశం తక్కువ. ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్న నడవలేని పరిస్థితి, అలాగే నడు నొప్పి వస్తుంది నడవలేని పరిస్థితి, దాంతో ఇంకా వెయిట్ తగ్గకపోవడం, ఆ వెయిట్ వల్ల ఈ సమస్యలు ఇంకా అలాగే ఉండిపోవడం. అందుకని మనము వెయిట్ని, ఒబేసిటీని అతి త్వరగా ఎంత ఎర్లియస్ట్ పాసిబుల్ వేలో మనం బరువు తగ్గాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో బరువు తగ్గడం ఎలా అనేది అది కూడా పెద్ద ప్రశ్నార్థంగా మారిన చాలా మార్గాలు ఉన్నాయి. అండ్ దాన్ని తగ్గట్టుగా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఒబేసిటీ అనేది ఇప్పుడు అన్నిటికీ, అన్ని దీర్ఘకాలిక రోగాలకి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి, బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్. ఇవి ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్, అంటే ఈ లైఫ్ని ఒక రిస్క్లో పడేసే రోగాలు ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా మీరు గమనించినట్టయితే ఈ ఊబకాయం వల్లే వస్తున్నాయని గమనించాలి. అది తగ్గడం ద్వారా
ఈ వెయిట్ లాస్ తగ్గడము, అలాగే వెయిట్ మెయింటైన్ చేయడం తగ్గిందని అనేది ఒక ప్రణాళికాబద్ధంగా డిసిప్లిన్డ్గా టీం వర్క్ లాగా మనం చేయగలిగితే డైటీషియన్ కానీ ఒక డాక్టర్ రోల్ కానివ్వండి, అలాగే ఒక ఫిట్నెస్ కోచ్ కానీ వీళ్ళందరి ప్రభావంతో ఖచ్చితంగా మీ బరువు తగ్గే అవకాశం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఒబేసిటీ అనేది మామూలుగా బిఎంఐ అనే ఇండెక్స్ ద్వారా చేస్తాము. మార్బిడ్ ఒబేసిటీ అంటే బిఎంఐ ఆల్మోస్ట్ 35-40 అబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రం సర్జికల్గా కూడా చూడాల్సి వస్తుంది. డైట్, ఎక్సర్సైజ్, ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్, అలాగే దాంతోపాటుగా మనం ఈ యొక్క రెగ్యులర్గా మెడిటేషను ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఈ క్యాలరీస్ని ఎక్కువగా బర్న్ చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే లాంగ్ టర్మ్ ప్లాన్గా పరిగణించాలి. కానీ 2 నెలల్లో 3 నెలల్లో మనకు బరువు తగ్గిపోవాలి, ఒక 2-3 మంత్స్లో 10 కేజీస్ తగ్గిపోవాలనే ఆలోచన లేకుండా ఒక లైఫ్ లాంగ్ ఒక హ్యాబిట్ లాగా మారి మీ బరువుని కంట్రోల్ తగ్గిస్తూ తర్వాత ఆ తగ్గిన దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా మలుచుకోవాలని ఆశిస్తూ మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ఈ ఒబేసిటీ యొక్క సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి అని గమనించి వాటిని తగ్గించుకునే మార్గాలు ఖచ్చితంగా ప్రతిరోజు ఆలోచించాలని ఆశిస్తున్నాను.